హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ దాడులు జరుగుతున్నాయి. పలు కంపెనీల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే 50 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు కూడా జరుగుతున్నాయి హైదరాబాద్ పరిధిలో. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఏకకాలంలో 50 ప్రాంతాలలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రధానంగా రియల్ ఎస్టేట్ సంబంధించి, అదేవిధంగా సినిమా ఫైనాన్సర్లు ఎవరైతే ఉంటారో, సినిమాకు ఫైనాన్స్ ఇస్తున్నటువంటి వ్యక్తులు, సో వీళ్ళందరి మీద కూడా ఒకేసారి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా ఈ రైట్స్ కొనసాగుతున్నాయి. నిన్ననే ఈ ఐటీ రైట్స్ అనేవి మొదలైనప్పటికీ కూడా రెండో రోజు కూడా ఈ సోదాలన్నీ కూడా కొనసాగుతున్నాయి. అయితే ప్రధానంగా వీళ్ళందరూ కూడా కట్టినటువంటి ఐటీ రిటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో వీళ్ళు అవకతవకలకు పాల్పడ్డారు అనే రీజన్ తోనే ఈ మొత్తం దాడులంతా కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఫ్లాట్ల అమ్మకాలు ఏదైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్ ఉన్నాయో, ఆదిత్య శ్రీ ఆదిత్య రియల్ ఎస్టేట్, ఉచిత్ రియల్ ఎస్టేట్, సిఎస్కే రియల్ ఎస్టేట్ తో పాటు హైదరా రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఈ 5 కంపెనీల మీద కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా వీళ్ళు అమ్మినటువంటి ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్ కొనుగోలులో తీసుకున్నటువంటి మనీ అంతా కూడా బ్లాక్ మనీ రూపంలోనే తీసుకున్నారు. అదేవిధంగా కొనుగోలు వ్యవహారంలో కూడా తేడాలు ఉండడంతో ఈ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ తనిఖీలలో ప్రధానంగా ఒకటే, వీళ్ళు సినిమా ఫైనాన్సర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ సినిమా ఫైనాన్స్ ఇచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా చాలా వరకు కూడా బ్లాక్ మనీ రూపంలోనే సినిమాలకు ఫైనాన్స్ ఇచ్చారు. సో ఆ బ్లాక్ మనీ అంతటినీ కూడా వీళ్ళు ఎక్కడి నుంచి తరలించారు, హవాల రూపంలో తరలించారు. ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది. సో ఈ కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి సినిమా నిర్మాణం కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులన్నింటినీ కూడా ఏ రూపంలో ఇచ్చారు అనే దాని మీద ప్రస్తుతం అయితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఆదా తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మధు.